గత 25 రోజులుగా సీపీఎం ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గడప గడపకు సీపీఎం కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి తెలుసుకున్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించడానికి మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాను సీపీఎం నాయకులు నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ముఖ్యంగా అవసరమైన నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ఇలా ప్రతి వస్తువు ధరను పెంచుకుంటూ పోతూ ప్రజలను ప్రభుత్వం మిరకాటలో పెడుతున్నదని, సంక్షేమ పథకాలను ఆశ చూపి నిత్యావసర సరుకులను పెంచడం దారుణమైన విషయమని తెలిపారు. పైగా రాత్రి సమయంలో కరెంటు కోతలు విధించడం, కరెంటు బిల్లులను పెంచడం ఘోరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నాయకులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను. పుష్పాటి వెంకటరావు, సిపిఎం మండల కార్యదర్శి. జనం కోసం సిపిఎం, ఇంటింటికి సిపిఎం పేరుతోటి జూన్ మాసం అంతా మండలంలోని వివిధ గ్రామాల్లో, పట్టణంలో, వార్డులో ఇంటింటికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద సర్వే చేశాము. ఆ సర్వేలో వచ్చినటువంటి సమస్యల్ని ఈ పరిష్కరించాలని ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కూర్చున్నాం. ఈ 25 రోజులుగా వచ్చినటువంటి మా సర్వే సందర్భంగా అనేక సమస్యలు వెల్లడైనవి. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు జీఎస్టీ పేరుతోటి ప్రజల మీద ప్రజల గోళ్లు ఒడగొట్టే విధంగా పన్నులు పెంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింది. ఇవి చాలు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచింది, అట్లానే ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. చెత్త పన్ను పేరుతోటి, నీటి పన్ను పేరుతోటి ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నది. ప్రజలకేమో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతా ఉన్నాయి. ఎడమ చేతితోటి 10 రూపాయలు ఇచ్చి కుడి చేతితోటి 20 రూపాయలు లాక్కునేటటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ విధానాలతో పాటు పోనీ ఇంత బడ్జెట్ పెట్టి భారాలేసి వచ్చినటువంటి డబ్బులు స్థానికంగా సమస్యల పరిష్కారం అవుతున్నాయా అని చూసినప్పుడు మాకు సర్వేలో అనేకమైనటువంటి విషయాలు వెల్లడైనవి. కనీసం మంచినీళ్లు పంచాయతీల్లో కానీ, ఇక్కడ వార్డుల్లో కానీ మంచినీళ్లు సరఫరా జరగట్లేదు. పబ్లిక్ కొళాయిలకి మంచినీళ్లు రావట్లేదు. పైప్ లైన్లు ఉన్నాయి, మంచినీళ్లు సరఫరా జరగలేదు. శివారు చీమకుర్తి టౌన్లో అయితే శివారు కాలనీలు అయినటువంటి సూర్యనగరు, అక్కడ గంగానగర్, హిమగిరి కాలనీ, సిద్ధానగరు, అంబేద్కర్ నగరు, క్రిస్టియన్ పాలెం, పేదలు నివసించేటటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో కనీసమైనటువంటి పైప్ లైన్ ద్వారా, కుళాయిల ద్వారా మంచినీళ్లు అందుతున్నాయంటే కనీసమైనటువంటి మంచినీళ్లు లేవు.